మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా గల్ఫ్ దేశ ఎవరైతే ఇరుక్కున్నారు నలుగురు రాజన్న సిరిసిల్ల జిల్లా వాసులు ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళకి సంబంధించి 15గా వారు గల్ఫ్ లో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో గత ప్రభుత్వం వినతిని దుబాయ్ ఎంబసీ తిరస్కరించినటువంటి పరిస్థితి, ఇప్పుడు తాజాగా మంత్రి కేటీఆర్ మంత్రాలు ఎంబసీతో దుబాయ్ ఎంబసీతో జరిపినట్టు తెలుస్తూ ఉంది. వారికి క్షమాభిక్ష పెట్టాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనిపై జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్న దీనిపై మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సో శ్రీకాంత్ చెప్పండి. కొత్త భూమి కోసం ఉన్న చోట ఉపాధి లేక గల్ఫ్ బాట పట్టి కొంతమంది యువకులు అక్కడ చేయని నేరానికి కూడా కొంతమంది యువకులు బలవుతున్నారు. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందించి నలుగురు వడ్డే కులానికి చెందిన యువకులు గతంలో దుబాయ్ వెళ్లి అక్కడ చేయని నేరానికి జైలు పరిస్థితి నెలకొంది. అప్పటి నుంచి కూడా అంటే అప్పుడు కేటీఆర్ ఎమ్మెల్యేగా ఎన్నుకోక ముందు నుంచి కూడా ఆ ప్రాంతంలో దాదాపుగా వీళ్ళు ఎవరైతే నలుగురు చిక్కుకున్నారో వాళ్ళు విడిపించడానికి వాళ్ళు అప్పుడే ముమ్మరం చేశారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు వాళ్ళు జైల్లో మగ్గుతూనే ఉన్నారు. గత ఒకసారి దుబాయ్ ప్రభుత్వము తిరస్కరించడం జరిగింది, అంటే వీళ్ళ క్షమాబంధించి క్షమాభిక్షను తిరస్కరించడం జరిగింది. ఎందుకు వాళ్ళు మళ్ళీ జైల్లో మగ్గుతున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే దాదాపు పెద్దూరు ఒక కులానికి సంబంధించిన పెద్ద ఎత్తున కూడా నలుగురు ఐదుగురు యువకులు నుంచి వెళ్ళి అక్కడ చిక్కుకుపోవడంతో గ్రామంలోనైతే 10 సంవత్సరాల నుంచి కూడా ఒక విషాదంగా ఉన్నారు. ఆ కుటుంబ సభ్యులంతా కూడా వాళ్ళను అయితే ఇటీవల దుబాయ్ పర్యటన అంటే గత విదేశాల పర్యటనలో ఐదుగురు పర్యటన కొనసాగిస్తున్న కేటీఆర్ కు ఇక్కడ చాలు ఒక చిన్న మెసేజ్ ఇవ్వడం జరిగింది. దుబాయ్ లో ఒకన ఉండడంతో మళ్ళీ ఒకసారి తిరిగి ప్రయత్నించాలని చెప్పేసి తనని జరిగింది. ఈ క్రమంలో తను మళ్ళీ కొనసాగింపుగా దుబాయ్ ప్రభుత్వాన్ని మళ్ళీ వచ్చడం జరిగింది. ఎందుకు గాను అంటే అడ్వకేట్ ను కూడా సొంత కట్ట అడ్వకేట్ ను కూడా నియమించి అక్కడ వాళ్ళని విడిపించాల్సిందిగా కూడా అంటే ఎంబసీ వీడియో కాల్ ద్వారా కూడా ఒక విచారణ కొనసాగింది. వాళ్ళని విడిపించాల్సిందిగా కూడా ఒక ప్రయత్నాలు అయితే ముమ్మరంగా మంత్రి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో తన నియోజకవర్గంలో ఏమున్నా కూడా తాను సత్వరమే స్పందిస్తూ ఉంటారని చెప్పి స్థానికులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. అంటే ఇది సమస్య అని చిన్న సమస్యను ఒక మామూలు మెసేజ్ వచ్చిన వెంటనే చెల్లించిపోయి దానికి సంబంధించిన ప్రక్రియ అంటే సంవత్సరం అప్పీల్తూ వెళ్ళొద్దు అని చెప్పి దుబాయ్ ప్రభుత్వం ఆదేశించిన క్రమంలో ఆ సంవత్సర కాలం పూర్తి అవడం చూసిన వెంటనే కేటీఆర్ కూడా ఒక అవ్వాలని జరిగింది. దుబాయ్ ప్రభుత్వంతో మంతనాలు అయితే జరపడం జరిగింది. ఈ ఎందుకు గాను జిల్లా వ్యాప్తంగా కూడా రైట్ రైట్ శ్రీకాంత్ అంటే ఈ నేపథ్యంలో ఎంబీసీతో కేటీఆర్ మంతనాలు జరపడం, మరొకసారి లేఖ రాడి ఇవన్నీ చూస్తే కనుక వాళ్ళ సభ్యులు నలుగురు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎలాంటి హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు, వారి యొక్క స్పందన ఏంటి అని మనకు తెలుస్తా ఉందా?